వనపర్తి జిల్లా నందు ఉన్నటువంటి సందర్భంలో చాలా బాధాకరం. ఎందుకంటే మొత్తం పాలక వర్గంలో 99.9% అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు అనే ఉద్దేశంతో అసలు ప్రజా సమస్యలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. రైతులకు అన్యాయం జరిగింది, యువతకు అన్యాయం జరిగింది, అనేక వర్గాలకు అన్యాయం జరిగింది. ఇవన్నీ కూడా చర్చలలో మేమేం అడగాలి, ఏం చెప్పాలనే భావంతో ఒక్కరు కూడా హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క సభను, దాంతోపాటుగా జిల్లా స్థాయి ఉండేటటువంటి అందరు అధికారులు కూడా వాళ్ళ సమయాన్ని వెచ్చించి ఈ సభకు వచ్చిన ముందే వాయిదా వేసేటటువంటి ప్రక్రియ ముందే తెలిపితే చాలా బాగుండేది. వాస్తవంగా ఎవరికో ఒకరికి ఇద్దరికి పన్నుండి రాలేదంటే అది వాస్తవంగా ఏదో పన్నుండి రాలేదనుకోవచ్చు. కానీ ఒక్క జడ్పీటీసీ కూడా, ఒక్క నాయకుడు కూడా, కేవలం ఒక వనపర్తి ఎంపీపీ గారు మాత్రమే రావడం జరిగింది. జిల్లా గొర్రెల పెంపకందారుల సంఘం అధ్యక్షులు వారు రావడం జరిగింది. కానీ నిజంగా కూడా ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి పోవాలంటే సభ జరగాలి. కానీ ఏదో కుంటిసాకు చెప్పి సభను వాదాయడం విడ్డూరంగా ఉంది. జిల్లా ప్రజలు దీన్ని గమనించాలి. జిల్లా ప్రజల తరఫున ఎందుకంటే చాలా బాధేస్తాం. లక్షలు పెట్టి ఓట్లు, లక్షలు ప్రభుత్వతను వేసి ఓట్లు వేయించుకొని ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను ప్రజలకు తెలియజేయకపోతే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సందర్భంగా తమ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇలా జరుగుద్దని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నిటికన్నా మించి ఏంటంటే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడంలో భాగమే ఇది అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు మంత్రుల పెత్తందారీ వ్యవస్థ ఇంకా నడుస్తున్నట్టుగా ఇక్కడ అనిపిస్తుంది. నిజంగా ఎవరి హక్కు చట్టబద్ధంగా రాజ్యాంగం కల్పించబడిందో దాని ప్రకారం ఎవరు అటెండ్ వాళ్ళు అయ్యి సమస్యలు వినిపిస్తే దీనికి తప్పులేదు. కానీ ఎమ్మెల్యేలో మంత్రుల్లో మరి నాకైతే ఆ విధంగా అనిపిస్తుంది. ఒక్కరు కూడా రాకపోవడం అయితే దీనికి వెనకాల అదే అస్తం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇది పద్ధతి కాదు. ప్రజా సమస్యలను పూర్తి చేసుకోవడానికి అందరం చేయి చేయి కలిసి ప్రయత్నం చేద్దామని జిల్లా ప్రజల తరఫున ప్రతిపక్ష సభ్యునిగా విజ్ఞప్తి చేస్తాం.